वेलकम टू अवर मिनी टीवी रेणुस किचन अंदर की यूजफुल उड़े मंच प्रोडक्ट चूपी इदे एको फ्रेंडली ब्रश अन्ट मन रेग्युर् यूज प्लास्टिक ब्रशेस क्या 100 टाइम्स बेटर उठाएँ एको फ्रेंडली ब्रशेस वीट प्यूर् बैंबू स्टिक्स तो तैयार अंड चारकोल ब्रिजल्स अन्ट मुख्य विषय इवे मन मेड इन इंडिया प्रोडक्ट्स अंदर मन तेलुगु वाले तैयार इवी प्लास्टिक ब्रशेस तो कंपेर चेसुकुंटे प्राइस काकपोते इवी आरोग्यानिकी अलागे पर्यावरणानिकी चाला चाला मंचिदंडी ब्रश चूस्तुन्नारु कदा एंत क्वालिटीगा तयारु चेस्तुन्नारु काबट्टे इवी कोंचेम प्राइस अनेदी एक्कुवगा उंटाई प्लास्टिक मानेयालि अनुकुंटूने मनमे मन चेतुलतो पिल्ललकी प्लास्टिक ब्रशुलु इस्तू उंटामु अट्लीस्ट वालतोटैना ई प्लास्टिक ब्रशुलु मान्पिंचेसि वालकैना ई एको फ्रेंड्ली ब्रशेस अनेवि अलवाटु चेयालंडि नेनैते मा पिल्ललकि इवे यूज चेस्तुन्नानु వీటిని మీరు ఆర్డర్ చేసుకోవాలి అంటే ద ట్రూ బ్యాంబూ అనే మేడ్ ఇన్ ఇండియా వెబ్‌సైట్ ఉంటుంది దాంట్లోకి వెళ్లిపోయి ఆర్డర్ చేసుకోవచ్చు లేదంటే ఈ ప్రొడక్ట్ మీకు Amazon లో కూడా అవైలబుల్ ఉంటుంది Amazon లో ద ట్రూ బ్యాంబూ బ్రషెస్ అని టైప్ చేస్తే ఈ బ్రషెస్ అనేవి వచ్చేస్తాయి చాలా ఈజీగా అక్కడి నుంచి మీరు ఈ బ్రషెస్ ని పర్చేస్ చేసుకోవచ్చు బ్రష్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో 10000 ప్లస్ మైక్రో నానో బ్రిజల్స్ అయితే ఉంటాయండి ఈ బ్లాక్ కలర్ బ్రష్ వచ్చేసి చార్కోల్ యాక్టివేటెడ్ బ్రిజల్స్ అన్నమాట వైట్ కలర్ బ్రష్ వచ్చేసి సాఫ్ట్ గా ఉంటుంది కొంతమందికి సెన్సిటివ్ గమ్స్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ఈ వైట్ కలర్ బ్రష్ అనేది చాలా బాగా యూస్ఫుల్ గా ఉంటుంది బ్రషెస్ నిజంగా క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయండి మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో Amazon ది అండ్ ద ట్రూ బ్యాంబూ వెబ్‌సైట్ లింక్స్ రెండు కూడా ప్రొవైడ్ చేస్తాను లింక్ పై క్లిక్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లేదంటే గూగుల్ లోకి వెళ్లిపోయి ద ట్రూ బ్యాంబూ అని సెర్చ్ చేసినా కానీ ఈ బ్రషెస్ మీకు కనిపిస్తాయి చాలా ఈజీగా అక్కడి నుంచి అయినా సరే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ప్రెజెంట్ అయితే ఈ బ్రషెస్ కాస్ట్ అనేది కొంచెం తక్కువగా ఉండండి మీరు ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని నా ఛానల్ లో చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియో తోటి మళ్ళీ కలుద్దాం